నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని నెల్లూరుపాలెం జాతీయ రహదారిపై సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను టీడీపీ నేతలు దగ్ధం చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు రిమాండ్ విధించడం పట్ల అసహనం వ్యక్తం చేసిన ఆత్మకూరు టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. కోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే నెల్లూరుపాలెం సెంటర్కు చేరుకున్న టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేసి సీఎం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు టీడీపీ నేతల చర్యలను అడ్డుకున్నారు. కానీ ఎట్టకేలకు సీఎం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీడీపీ నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి